కాకినాడ జిల్లా తొని నియోజకవర్గం. ఉన్నత రుణములు సద్వినియోగం చేసుకోండి. వైఎస్ఆర్ క్రాంతి పథకం ద్వారా ఉన్నత రుణములు పొందిన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని డిబిఎం ఏ కేశవ, ఏపీఎంపి సూర్యకుమారి అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం మండల పరిషత్ కార్యాలయంలో వైఎస్ఆర్ క్రాంతి పథకం వెలుగు ద్వారా ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకు మండలంలో ఉన్నత స్కీమ్ ద్వారా 99 మంది లబ్ధిదారులకు 49,50,000 రూపాయలు అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎంపీపీ లగుడు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీఎం సూర్యకుమారి మాట్లాడుతూ మండలంలో ఈ ఆర్థిక సంవత్సరం మార్చి నెలాఖరుకు 201 మంది లబ్ధిదారులకు 1,50,00,000 రుణాలు ఇవ్వాలని అన్నారు. ఎంపీపీ లగుడు శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కులాలకు అభివృద్ధి కొరకు ఉన్నతి ద్వారా రుణాలు ఇస్తే వారి కుటుంబాలు బాగుపడతాయని, ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆశయమని, ఈ రుణాలను తీసుకుని సకాలంలో తీర్చగలిగితే మిగిలిన లబ్ధిదారులు కూడా ఇవ్వడానికి ఉపయోగపడతాయని అన్నారు. అనంతరం లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సుబ్రహ్మణ్య శర్మ, రాష్ట్ర వ్యవసాయ సలహా మండలి డైరెక్టర్ లంకా ప్రసాద్, మండల ఉపాధ్యక్షులు కొరుప్రోలు రవణమ్మ, కృష్ణ, భీమవరపు కోట సర్పంచ్ జగటాల వీరబాబు, వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మీరు ఈ లోన్స్ అన్ని సద్వినియోగం చేసుకుని ఏదో ఒక వ్యాపారం, పాల వ్యాపారం కానీ, గేదెలు కొనుక్కోవడం కానీ, మేకలు కొనుక్కోవడం, ఏదో ఒక దాంట్లో దాన్ని ఇన్వెస్ట్ చేసుకొని మీరు అభివృద్ధి సాధించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి సంవత్సరం మనకి టార్గెట్ రూపంలో మనకి ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులు ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ గ్రామంలో ముందు తీసుకున్న ఉన్నతి సభ్యులందరూ సక్రమంగా కడితే అక్కడ మనం ఉన్నతి చేయడానికి అవుతుంది సార్. ఇప్పుడు 99 మందికి ఎవరైతే పాత బకాయిలు చెల్లించలేదో వాళ్ళందరికీ కూడా రీషెడ్యూల్ చేసి మళ్ళీ కొత్తగా కట్టించడం జరుగుతుంది సార్. లోన్ ని మళ్ళీ ఇచ్చినట్టు చూపించి కట్టించడం జరుగుతుంది సార్. అయితే గతంలో ఉన్నట్టు గేదెలు కొనుక్కున్నాము అంటే ఆ గేదెలు చూపించేసి ఎవరో గేదెలు చూపించేసి మనం చూపించేసి మనమండి, కానీ ఇప్పుడు అలా లేదు సార్. ఖచ్చితంగా గేదె కొనుక్కొని ఖచ్చితంగా ఇన్సూరెన్స్ చేసుకుంటేనే ఆ యూనిట్ గ్రౌండ్ అయినట్టు నమోదు చేయబడుతుంది సార్. నమస్తే అండి, నా పేరు సూర్యకుమారి. నేను కోటనందూరు మండలంలో ఏపీఎంగా పనిచేస్తున్నాను. ఈరోజు కార్యక్రమంలో ఉన్నతి లబ్ధిదారులకి మేము ఎంపీపీగా లగుడు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో, మా డిపిఎం కేశవ్ గారి ఆధ్వర్యంలో 99 మందికి 49,50,000 రూపాయలు లబ్ధిదారులకి ఈరోజు అందజేయడం జరిగిందండి. ఇది ఉన్నతి అంటే ఎస్ఎస్టీ లబ్ధిదారులకు మాత్రమే ఈ లోన్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్లు నెల నెల సక్రమంగా కట్టుకుంటే వాళ్ళకి వడ్డీ ఉండదండి. అదే వాయిదాలు సరిగా కట్టకపోతే అపరాధ రుసుము పడుతుందండి. అలాగే ఈ మండలంలో ఇంకా మేము 201 మందికి లోన్ ఇవ్వాల్సి ఉందండి. మా టార్గెట్ ప్రకారం మొత్తం 150,00,000 మేము ఇవ్వాలి. ఇంకా మేము 201 మందికి కూడా ఈ లోన్లు ఇప్పించడం జరుగుతుంది. పార్వతీపురం మంజం జిల్లా పాలకొండ నియోజకవర్గం పాలకొండ మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వై జగన్మోహన్ రెడ్డి ఆనాడు చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర ముగిసి జనవరి 9వ తేదీ అనగా నేటికి 4 ఏళ్లు నిండిన సందర్భంగా సహచర ప్రజా ప్రతినిధులతో, వైఎస్ఆర్సీపీ నాయకులతో కేక్ కటింగ్ చేసిన పాలకొండ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి విశ్వేశ్వరయ్య కళావతి, ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, అనంతరం దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఏలూరు జిల్లా పోలవరం సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహించే కోడిపందాలు, గుండాట, పేకాట వంటి జోదాలు నివారించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని పోలవరం తహసీల్దార్ బి సోమతి, ఎస్ఐ పవన్ కుమార్లు తెలిపారు. ఈ సందర్భంగా సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్, ఎస్ఐల ఆధ్వర్యంలో గ్రామ మహిళ పోలీసులకు, సచివాలయ సిబ్బందికి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ బి సోమతి, ఎస్ఐ పవన్ కుమార్లు మాట్లాడుతూ గ్రామాల్లో ఎక్కడైనా కోడిపందాలు, పేకాట నిర్వహిస్తే తక్షణమే సమాచారం తెలియజేయాలని సూచించారు. కోడిపందాలు, పేకాట, గుండాట, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి గట్టి నిఘా ఏర్పాట్లు చేశామన్నారు. గతంలో బరులు ఏర్పాటు చేసేవారిపై, కోడి కత్తులు కట్టేవారిపై
కోడి పందాలు నిర్వహించే వారిపై టెంట్ హౌస్ లైటింగ్ ఏర్పాటు చేసే వారిపై బైన్ టవర్ కేసులు కట్టడం జరిగిందన్నారు. జోదాలు విననాడి సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపాలని యువతకు సూచించారు. సాంప్రదాయ బద్దంగా కుటుంబ సభ్యులతో సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు. పోలవరం హైస్కూల్లో మంగళవారం నుండి 3 రోజులు జరిగే ఆటల పోటీలలో యువత పాల్గొనాలని కోరారు. అందరికి నమస్కారం. మనకి ఈ సంక్రాంతి సందర్భంగా ప్రతి సంవత్సరం మనం సంక్రాంతి పండుగ చాలా బాగా జరుపుకుంటాము. దాంతో పాటుగా మనకు కొన్ని అసాంఘిక కార్యక్రమాలు అంటే కోడి పందాలు ఆడటము, జోదము, అలాగే గుండాట ఇలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ వస్తున్నాయి. దీనికి సంబంధించి 2016 సంవత్సరంలో ఒక అతను హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. ఎట్లా అది కోడి పుంజుల కోడి పందాల సంద కోడి పందాల ఆట ముసుగులో జీవహింస జరుగుతుందని, అలాగే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయవలసిందిగా గౌరవ హైకోర్టులో పిల్లి వేయడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు ఒక ఆర్డర్ పాస్ చేశారు దీని మీద. ఇలాంటివన్నీ కూడా గవర్నమెంటు నిలుపుదల చేయమని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. మనం అప్పటి నుంచి మనం ఎవ్రీ ఇయర్ ఇవన్నీ కూడా ప్రివెంట్ చేయడానికి రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఒకవైపు ప్రివెన్షన్ చేస్తూనే ఇంకొక వైపు వాళ్ళ కార్యక్రమాలు మనం వేరే వైపు మళ్లించడం కోసమని వేరే ఆటలు కూడా మనం ఆల్టర్నేటివ్గా చేయడం జరిగింది. ఈ ప్రివెన్షన్లో భాగంగా మనము ఎవ్రీ ఇయర్ లాగానే మనకు ఎవరైతే కోడి పందాలు ఆడతారో వాళ్ళందరినీ పోలీసు వారు ఆల్రెడీ బైండ్ ఓవర్కి నా దగ్గరికి పంపించడం జరిగింది. అందరినీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది. అలాగే ఎక్కడైతే ఎక్కడెక్కడైతే బర్లు ఉంటాయో అవన్నీ ఐడెంటిఫై చే ప్రతి సంవత్సరం కూడా అంటే మిమ్మల్ని ఎస్పెషల్లీ గ్రామ లెవెల్లో నియమించిన తర్వాత ఇవరకు మండల స్థాయి దాకా ఇన్ఫర్మేషన్ ఇచ్చి పరుగు పెట్టాల్సిన సిచ్యువేషన్ ఉంటాయి. వెళ్ళేసరికి తారుమారులు జరిగిపోతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక బరి ప్రిపేర్ చేస్తున్నా లేకపోతే ఒక లెవెల్ కోరుకుందా లేదానికి స్టార్ట్ అవుతున్నా ఇది రోజుల్లో ఆ రోజునే కాదు ఇది రోజుల్లో కూడా ఇబ్బంది ఉంటుంది. దానిలో మార్పు కంపల్సరీ మీ ద్వారా ఇన్ఫర్మేషన్ రూపంలో మీ ద్వారా తీసుకురావాలి. గ్రామ కమిటీకి సంబంధించిన వాళ్ళు వాళ్ళ డ్యూటీస్ వాళ్ళకి స్పెసిఫిక్గా ఉన్నాయి. మండల లెవెల్ ఇన్స్పెక్షన్ టీమ్ మా డ్యూటీస్ మా లెవెల్లో మాకు ఉంటాయి. కాకుండా డిపార్ట్మెంట్ తీసు మా డిపార్ట్మెంట్కి స్పీకర్ రైట్స్ ఐడెంటిఫై చేయడం అనేది ఉంది. కాబట్టి ఆల్రెడీ మేము ఎన్ఫోర్స్మెంట్ స్టార్ట్ చేసినాం. మీ వంతు సహాయం మీరు కంపల్సరీ చేయాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే పండగ టైంలో విపరీతంగా సేల్స్ చేద్దామనే ఉద్దేశంలోనూ ఇది మన డ్యూటీ పెయిడ్ లిక్కరు వితౌట్ పర్మిషన్ గవర్నమెంట్ లిక్కర్ షాపులు కాకుండా వితౌట్ పర్మిషన్ తెచ్చి ఇళ్లలో స్టాక్ పెట్టుకుంటూ ఉంటారు. అది ఖచ్చితంగా మీరు ముందుగా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ చాలామంది వాలంటీర్స్ ఓన్లీ వాళ్ళ సర్వీస్ మట్టుకు అక్కడ సరిపెట్టుకున్నారు. కొద్దిగా మీ సర్వీసెస్ని ఎక్స్టెండ్ చేసి ఏమి లేదు, అది సమాచారం అంతే. సమాచారమే విలువైంది కాబట్టి సమాచారం వల్ల మనం కొత్తగా అలసిపోయేది ఏమో. సో మీ పేర్లు బయటికి రావాలి. అందరూ నేనున్నాం, మేడం గారు, మా డిఎస్పీ మేడం గారు ఉన్నారు, సిఏ గారు ఉన్నారు, మీ ఏరియాలో మీ 50 కుటుంబాల్లోనూ లేదంటే ఈ సచివాలయం పరిధిలో ఉంటున్నటువంటి జనాభాని వాళ్ళ ప్రాణాలను కాపాడండి. ఊరికే కందిపప్పు మినపప్పు ఇస్తాడు బాగానే ఉంటారు. తాగడం వల్ల ఆరోగ్యం పాడి మనిషి అయిపోతాడు. అసలు మనిషి బతుకుంటేనే కదా వెల్ఫేర్ యాక్టివిటీస్ తర్వాత చేసేది. సో మన గతంలో జంగారెడ్డిగూడెంలో జరిగిన ఇన్సిడెంట్ అలాగే ఈసారి ఆఫీసర్స్ ఎలా ఉన్నారంటే ఎస్పెషల్లీ మహిళా పోలీస్కి స్పెసిఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఆల్రెడీ మెమోల ద్వారా ఐజీ గారి ఆఫీస్ నుంచి అక్కడి నుంచి రావడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా జంగారెడ్డిగూడెంలో లాస్ట్ సారాకు సంబంధించిన ఇష్యూ జరిగితే చాలా పెద్ద ఇదైంది. అపోజిషన్ పార్టీ కూడా వచ్చారు, నాకు అందుబాటు అయింది. రాబోతుందంతా హీటెడ్ సీజనే, ఎలక్షన్ సీజను. అట్లాంటి సంఘటనలు కనుక ఏదైనా చవి చూడాల్సి వచ్చిందంటే మాకు పడే అక్షింతలు మాకు పడతాయి, మాకు పడే ఇబ్బందులు మాకు ఉంటాయి. కానీ సమాచారం సేకరిస్తూ రైడ్లు చేయడానికి సమాయత్తం అవుతున్నాం. ఆల్రెడీ గతంలో ఎవరికైతే రికార్డు ఉందో ఇటువంటి యాక్టివిటీస్లో ముఖ్యంగా ముందుంటారని వాళ్ళందరినీ కూడా పిలిపించి బైండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. అట్లాగే ప్రజలందరూ కూడా ఎటువంటి సమాచారం ఉన్నా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ నా డైరెక్ట్ ఫోన్ నెంబర్కి కానీ అట్లాగే మన జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్కి సంబంధించి తహసీల్దార్ గారి ఆఫీసులో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ కానీ సమాచారం తెలుపుతారని కోరుకుంటూ ప్రజలందరి యొక్క మనసుల్ని మళ్లించడానికి అటువంటి సాంఘిక దురాచారాన్ని రూపుమాపడానికి
పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో రేపటి నుంచి అంటే 10/1/2023 నుంచి మన పోలవరం హై స్కూల్ గ్రౌండ్స్లో వాలీబాల్ అండ్ క్రికెట్ టోర్నమెంట్స్ సంక్రాంతి సంబరాల్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం వెల్లచెంతలగూడెం గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని క్రికెట్ పోటీలు మరియు కబడ్డీ పోటీలు గంట మధు కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. సోమవారం రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు స్థానిక ఎమ్మెల్యే తలారి వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలారి వెంకట్రావు మాట్లాడుతూ యువత చెడుదోవ పట్టకుండా ఉండేందుకు ఇలాంటి క్రీడలు స్ఫూర్తికరంగా ఉంటాయని ఆయన తెలిపారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో సోమవారం 12 జట్లు బాలికలతో తలపడగా మొదట బాలికల మరియు బాలురు జట్టుకు ఎమ్మెల్యే చేతుల మీదుగా కబడ్డీ యూనిఫామ్ ను వారికి అందించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు మరియు గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకటరాజు, దేవరపల్లి శ్రీనివాస్, గోపాలపురం ఎస్ఐ కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాకినాడ జిల్లా ప్రతి ఒక్కరూ సాంప్రదాయ సంక్రాంతిని జరుపుకోవాలని ప్రతిపాడు సీఐ కె కిషోర్ బాబు అన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంప్రదాయ బద్దంగా నిర్వహించే సంక్రాంతి సంబరాలను ప్రతి ఒక్కరూ జరుపుకోవాలన్నారు. కోడిపందాలు, పేకాట, గుండాట వంటి జోదాలు నిర్వహిస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ నెల 12/13 శంఖవరంలో నిర్వహించే జిల్లా స్థాయి ప్రో కబడ్డీ వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆసక్తి గల యువత ఈ పోటీలో పాల్గొనవలసిందిగా ఆయన విజ్ఞప్తి చేశారు. 13 నిర్వహించే ముగ్గుల పోటీల్లో మహిళలు పాల్గొనవలసిందిగా ఆయన కోరారు. పోటీలలో విజేతలకు ఆసక్తికర బహుమతులు అందజేయబడతాయని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎస్ఐ సుధాకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకోవద్దు అనే నినాదంతో కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎం రఘురామబాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు పండగల పేరు చెప్పి వికృతమైన క్రీడలతో జోదాలు అనగా కోడిపందాలు, గుండాట్లు, పేకాటలు, రకరకాల సరిపికలు ఇలాంటి జోద క్రియలతో ఈ ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బుని పట్టులో పెట్టి ఆశకుపోయి అత్యాశకుపోయి కష్టపడి సంపాదించిన సొమ్ముని పోగొట్టుకుంటూ ఉన్నారు. దీనివల్ల ఫ్యామిలీస్ అన్నీ కూడా రోడ్డును పడే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళ పిల్లల చదువుల నిమిత్తం కావచ్చు, లేకపోతే ఇంట్లో ఏదైనా పరిస్థితుల దృష్ట్యా కావచ్చు, అన్ని రకాలుగా సంపాదించి కూడబెట్టుకున్న డబ్బు ఆ స్త్రీలు, ఇంటి దగ్గర ఉండే స్త్రీలు పాపం దాచుకుంటూ ఉంటారు. అవన్నీ కూడా తీసుకెళ్ళి ఈ జోదాల్లో పెట్టి డబ్బులు పోగొట్టుకుంటూ ఉంటారు. ఏ రోజుకైనా మనకు రాపోతుంది అనే ఉద్దేశంతో పెడతా ఉంటారు. అయితే ఇవన్నీ వద్దు, సాంప్రదాయ క్రీడలే ముద్దు అనే నినాదంతో ఈ యొక్క కార్యక్రమాలని చేపట్టడం జరిగింది. దీనికి గాను మన ప్రతిపడ సర్కిల్ పరిధిలో శంఖవరం కూడా ఎందుకు అని అంటే ఈ జోదాలని నుంచి దూరంగా పెట్టి ప్రజలందరూ కూడా మన సాంప్రదాయాన్ని, సంస్కృతిని తెలియజేస్తూ ఈ సాంప్రదాయ క్రీడలు పట్ల మళ్ళీ ఒకసారి మనం పల్లెటూరు వాతావరణంలో పల్లెటూరి మనకు సంబంధించిన సాంప్రదాయాలను అన్నింటిని కూడా అవలోకనం చేసుకునే నిమిత్తం ఈ యొక్క కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున, పోలీసు ఎప్పుడు ఈ యొక్క క్రైమ్స్, క్రిమినల్సే కాకుండా ఇలాంటి వాటిని కూడా ప్రజలకు అవగాహన కల్పించి ఆలోచింపజేయించి ఆ యొక్క జోదాల నుంచి దూరంగా పెట్టి వాళ్ళ యొక్క కాకినాడ జిల్లా గర్భిణీ మహిళలకు, తల్లులకు ఒక పూట ఆకలి తీర్చి వారికి పౌష్టికాహారం అందజేయడం పూర్వజన్మ సుకృతం అని ప్రతిపాడు మండలం ఒమ్మింగి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మామిడి నరసింహమూర్తి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం రాజపల్లి గ్రామంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో ప్రతిపాడు శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ ఆదేశాల మేరకు సుమారు 120 మంది గర్భిణీ మహిళలకు వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్ ప్రాంగణానికి విచ్చేయడంతో వారికి పౌష్టిక విలువలతో కూడిన ఆహారాన్ని డీసీసీ బ్యాంక్ మేనేజర్ సొర్ల అప్పలనాయుడు, రమణి దంపతులు ఏర్పాటు చేశారు. ఈ ఆహారాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేసి దంపతులిద్దరూ గర్భిణీలకు అందించారు. జన్మనిచ్చే తల్లులకు ఆహారాన్ని అందించడం ఎన్నో జన్మల పుణ్యమని ప్రతి సామాజిక సేవకులు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలకు హాజరై వీచేసే వారికి ఆహారం అందించడం, సహాయం అందించడం ఎంతో మంచి కార్యక్రమం అని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి సహకరించాలని ఈ మేరకు పిలుపునిచ్చారు. ప్రతిపాడు మండలంలోని పెద్దపాలెం, శాంతి ఆశ్రమం, రాజపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 2-3 సార్లు వైద్య పరీక్షలకు హాజరయ్యే గర్భిణీ మహిళలకు సహాయం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ పవన్ కుమార్,
డాక్టర్ గీత, సుత, వైద్య సిబ్బంది మాణిక్యం, రత్నకుమారి, సత్యవతి, జువల శ్రీను, చంద్రరావు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా పోలవరం. పోలవరంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలవరం పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎస్ఐ పవన్ కుమార్ పర్యవేక్షణలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో కార్యక్రమంలో పోలవరం డిఎస్పీ కె లతకుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొని టోర్నమెంట్ పోటీలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పొడం పుష్ప, ఎస్ఐ పవన్ కుమార్, ఎంపీపీ శంకర్ వెంకటరెడ్డి, జడ్పీటీసీ కె హేమకుమారి, ఎంపీడీఓ సిఎస్ శ్రీనివాస్ బాబు, వైసీపీ మండల అధ్యక్షులు బొగ్గ మురళీకృష్ణ, ఉప సర్పంచ్ కోరసిక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. యువత జోదాలు వేడనాడి సాంప్రదాయ క్రీడల వైపు మొగ్గు చూపాలని డిఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో పొడం శ్యామ్ కుమార్, స్టేషన్ రైటర్ శ్రీనివాస్, క్రీడాభిమానులు, యువత పాల్గొన్నారు. బా కొంచెం వెనక్కుండు బా. బాబు ఏలూరు జిల్లా పోలవరం. టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరంగ శ్రీనివాసులు జన్మదిన వేడుకలకు తరలి వెళ్లిన టీడీపీ నాయకులు. టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ బొరంగ శ్రీనివాసులు జన్మదిన వేడుకలు మంగళవారం బొట్టైగూడెంలో ఘనంగా జరిగాయి. టీడీపీ పోలవరం నియోజకవర్గ కన్వీనర్ జన్మదిన వేడుకలకు పోలవరం మండలం నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వందలాదిగా తరలి వెళ్లారు. నియోజకవర్గం నుండి వేలాది మందిగా నాయకులు, అభిమానులు తరలి వచ్చారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు బొడ్డుకృష్ణ మాట్లాడుతూ తమ నాయకుడు బొరంగ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు బొట్టైగూడెంలో ఆయన నివాసం వద్ద నిర్వహించడం జరిగిందని అన్నారు. మండలం నుండి నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో శ్రీనివాస జన్మదిన వేడుకలకు తరలి వెళ్లినట్లు తెలిపారు. ఈ జన్మదిన వేడుకలకు ప్రగడపల్లి సర్పంచ్ కలం బాబిరాజు, తెలుగుదేశం పార్టీ పోలవరం మండల అధ్యక్షులు బొడ్డుకృష్ణ, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు గొబ్బు రాంబాబు, పోలవరం టౌన్ ప్రెసిడెంట్ పోతులు శ్రీనివాస్, ఎస్సీసెల్ అధ్యక్షులు పిల్లి నాగరాజు, కొండేయేసు, మాజీ మండల అధ్యక్షులు పాపోలు, గణపతి రత్తయ్య, ఏనుగులు శ్రీనివాస్, ఆకులు రజా, జల్లెపల్లి రాజా, జల్లెపల్లి జితేంద్ర, ఏడు మండలాల నుండి తెలుగుదేశం పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
ధన్యవాదాలు పోలవరం నియోజకవర్గం కన్వీనర్ శ్రీ పైకి ఫోన్ పెట్టి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు పేరు ప్రతి ఒక్కరికి ఏలూరు జిల్లా చెంతలపూడి మండలం ఎర్రంపల్లి గ్రామంలో తగరం దేవసహాయం అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దగ్ధమైంది. గృహ యజమానికి చెందిన డబ్బులు, విలువైన వస్తువులు, నష్టం విలువ సుమారు ఆస్తి నష్టం విలువ 2 లక్షలపై చిలుకు ఉన్నట్లు చెంతలపూడి అగ్నిమాపక శాఖ అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ రోజు మార్నింగ్ 11 గంటలకి ఎర్రంపల్లి గ్రామం మన చింతలపూడి మండలం నందు తాటికెళ్ళి కాలుతుందని చెప్పి మాకు సమాచారం అందింది. ఆ సమాచారం మేరకు మేము కాలర్ నెమ్మది తీసుకొని మా యొక్క సిబ్బందితో టర్నౌట్ తీసుకొని మేము ఎర్రంపల్లి తాటికెళ్ళు అగ్ని ప్రమాదం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఆ తాటికెళ్ళు మేము వెళ్ళేటానికే ఆల్రెడీ సగం మేర పూర్తిగా కాలిపోయి ఉంది. మేము వెళ్ళి వాటర్ ట్యాంక్తో వాటర్ ఇచ్చి ఆ లోనున్న అవి గమనించగా అందులో 2 బండ్లు ఉండడం మేము చూడడం జరిగింది. అందులో ఉన్న ఫుల్ బండ్ ఒకటి బయటికి తీయడం జరిగింది. అలాగే బీరువాలో అమౌంట్ ఉందని చెప్పేసి అందులో ఉన్న స్థానికులు చెప్పడంతో ఆ బీరువాని బయటికి తీసి అందులో తీసి చూడగా అందులో ఆల్రెడీ 1 లాక్ వరకు క్యాష్ ఉందని అన్నారు. దాన్ని కూడా మనం తీయడం రక్షించడం జరిగింది. కొద్ది మేరకు అది కాలిపోవడం అనేది లైట్గా జరిగింది. దాని ద్వారా ఇబ్బంది ఏం లేదు. అది బ్యాంక్ వరకు ఫార్వర్డ్ చేస్తే దాన్ని అమౌంట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంకా అందులో ఉన్న గవర్నమెంట్కి సంబంధించినటువంటి కార్డులు అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డులు కానీ, ఇంటి పట్టాలు కానీ, కరెంటు మీటర్ కానీ ఇవన్నీ కావడం జరిగింది. సుమారుగా 150,000-2 లక్షల వరకు ఆశించడం జరిగింది. ఇది పూజించుకొని మొత్తం ఫైర్ మొత్తం పుటప్ చేసేసి అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించి నేను మా సిబ్బంది అయినటువంటి రామకృష్ణ, శేషు, వెంకటేష్ అండ్ రాజులతో మా సిబ్బందితో అగ్ని ప్రమాదాన్ని పూర్తిగా నివారించి పూర్తి వివరాలు కూడా మేము సేకరించుకొని మళ్ళీ మేము కేంద్రంలో రావడం జరిగింది. ఈరోజు ఇన్ఛార్జ్ ఫైర్ ఆఫీసర్గా ఉన్నటువంటి ఎం శ్రీనివాస్ అనే వ్యక్తిని నేను కూడా వెళ్ళడం జరిగింది. థ్యాంక్ యూ. ఏలూరు జిల్లా లింగపల్లి మండలం దర్పంచుగూడెం పోలీస్ స్టేషన్లో చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్రాంతి పండుగను అందరూ కుటుంబ సభ్యులతో సాంప్రదాయబద్ధంగా ఆనందంగా జరుపుకోవాలని, కోడిపందాలు, గుండాట లాంటి జోదా క్రీడలకు, అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు. సాంప్రదాయ క్రీడలైన కబడ్డీ, వాలీబాల్ లాంటి ఆటల వలన ఆరోగ్యం బాగుంటుందని, అలాగే ఎటువంటి డబ్బు వృధా కాకుండా కుటుంబంతో ఆనందంగా గడపాలని సూచించారు. సాంప్రదాయ క్రీడలను ప్రోత్సహించి సమాజంలో మార్పు తీసుకురావాలనే ఆలోచనలతో లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ టోర్నమెంట్ కు యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారని, టోర్నమెంట్ ను కొనసాగించి గెలిచిన వారికి బహుమతులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఆ సాంఘిక కార్యక్రమాలను, కోడి పందాలను అరికట్టడానికి మా వంతు కృషి చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరిచారు. అయితే సంక్రాంతి అనగానే మనలో సహజంగా కోడి పందాలు, ఈ గుండాట, పేకాట ఎక్కువ మంది ఆడుతూ ఉంటారు. వాటి వల్ల కుటుంబాలు, చాలా కుటుంబాలు నష్టపోతున్నాయి. కొంతమంది అయితే ప్రమాదానికి కూడా గురవుతున్నారు. సో ఇటువంటి వాటికి లోను కాకుండా మన సాంప్రదాయ క్రీడలైనటువంటి కబడ్డీ, వాలీబాల్ ఇలాంటి ఆడడం వల్ల మనకి ఆరోగ్యం బాగుంటుంది. అలాగే ఏ విధమైన డబ్బు వృధా కాకుండా ఉంటుంది. కుటుంబంలో పిల్లలు, పెద్దలతో అందరూ కలిసి సంతోషంగా గడుపుకోవడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అటువంటి అసాంఘిక కార్యకలాపాలకి వెళ్లకుండా ఈ మన సాంస్కృతిక క్రీడలను ప్రోత్సహించడం ద్వారా కొంత మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈరోజు ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ వాలీబాల్
టోర్నమెంట్ ఏర్పాటు చేస్తాం.